ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి రాజుకుంటుంది. రేపు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన బొత్స తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 13 చివరి తేదీ. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమావేశమై చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేడు కూటమి నేతలు విశాఖలో మళ్లీ సమావేశం కాబోతున్నారు. టీడీపీ నుంచి పీలా గోవింద్, గండి బాబ్జీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఒకరికి టిక్ పెడతారని అనుకుంటున్నారు. అయితే బొత్సకు ధీటుగా కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించి సత్తా చాటాలన్నది వ్యూహం. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి రాజుకుంటుంది. రేపు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ల ద్వారా అందిస్తారు. వాసు, రాత్రి ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమి ఇంకా వెనకబడి ఉంటే, మరోవైపు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి రేపు నామినేషన్ వేసేందుకు మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ఎవరెవరికే ఓటర్ ఉన్నారో ఓటర్లు అందరం కూడా మీటింగ్ పెట్టడం, సమావేశం జరపడం, వాళ్ళని కొంత మీటింగ్ పెట్టి విశాఖ నుంచి బెంగళూరు కూడా తరలించడం, అలాగ ముందంజలో ఉన్నప్పుడు కూడా కూటమి అభ్యర్థి ఇంతవరకు కూడా డిసైడ్ అవ్వలేదు. కూటమి అభ్యర్థి చంద్రబాబు సమక్షంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో నిర్ణయిస్తారన్నారు, కానీ అక్కడ కూడా అవ్వలేదు. చంద్రబాబు కూడా హోంమంత్రి అనితతో పాటు మరో 5 మందితో కమిటీ వేసి ఆ కమిటీని నిర్ణయించమని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా కూటమి అభ్యర్థి నిర్ణయం కాలేదు. మరి కాసేపట్లో విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ కమిటీ కొంతమంది సమావేశం అవుతున్నారు. అనిత వేరే జిల్లాలో ఉండిపోవడంతో మిగిలిన కమిటీ సభ్యులు సమావేశమై అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పోటీ పడుతుంటే అరకాపల్లి మాజీ ఎమ్మెల్యే, మరోవైపు ఇంకొక ఇద్దరు అభ్యర్థులు కూడా పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పీలా గోవింద్ కొట్టు అవకాశం ఉంది. పీలా గోవింద్ సామాజిక వర్గాల నేపథ్యంలో అనకాపల్లి రూరల్ ఇంకున్న గ్రిప్ ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా అభ్యర్థి విషయం ఇంకా ప్రకటించలేదు. వెల్లుండి నామినేషన్లు కూడా ముగింపు కావడంతో తొందరపడే అవకాశం ఉంది. ఈలోగా బొత్స సత్యనారాయణ లేకపోతే వైసీపీ మొత్తం మాజీ మంత్రి కన్నబాబు వీరంతా కూడా సమావేశాల మీద సమావేశాలు పెట్టి మొత్తం సమావేశం అవుతున్నారు. రేపు అయితే బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. అదేవిధంగా నామినేషన్ తర్వాత ఎల్లుండి నుంచి కూడా మొత్తం క్యాంప్ రాజకీయాలకు కూడా తెరలేపుతున్నారు. ఇప్పటికే అరకు, పాడేరు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరూ కూడా బెంగళూరు తరలించారు. మిగిలిన నియోజకవర్గాలను కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. మరి కూటమి అభ్యర్థిని కూడా ప్రకటిస్తారో లేదో కూడా వేచి చూడాలి. శుభరాత్రి.